హాయ్ అండి, ఉత్కంఠ నరేషన్ గురించి కాదు ఇది. నేను నిన్న 2 ప్రాజెక్ట్స్ గురించి అనౌన్స్ చేశాను కదా, దాని గురించి అన్నమాట. ఉత్కంఠ నరేషన్ 2 మళ్ళీ ఎలాగైనా సరే అప్లోడ్ అవుతుంది. అది లాస్ట్ ఎపిసోడ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఎలాగైనా అప్లోడ్ అవుతుంది. దాని గురించి చాలా చాలా నీట్గా ఇది చేస్తున్నాను అనమాట. అంటే ఎక్కువ ఎడిటింగ్ వర్క్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఈసారికి ఈసారి చాలా డిఫరెంట్గా ఉండాలి, చాలా డిఫరెంట్గా చేయాలని కొంచెం దాని గురించి డిలే అవుతుంది. అయితే నిన్న 2 ప్రాజెక్ట్స్ అని చెప్పాను కదా, ఆ 2 ప్రాజెక్ట్స్ గురించి నేను అనౌన్స్ చేయాలన్నట్టుగా ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసి, నేను ఇప్పటివరకు మన ఛానల్లో ఒక్క ఓన్ సాంగ్ కూడా రాలేదన్నమాట. అంటే ఓన్ సాంగ్ మీన్స్ ఇప్పుడు కవర్ సాంగ్స్ ఎక్కువ చేస్తున్నా, మనమే మనం సాంగ్ చేయించడం అలా రాలేదు. ఇప్పుడు అది చేయాలన్నట్టుగానే దాని గురించే చాలా దగ్గర దగ్గర ఒక 2 మంత్స్ నుంచి నేను చాలా కష్టపడుతూనే ఉన్నా. అది ఫైనల్గా ఒక కొలిక్ వచ్చిందనమాట. అది ప్రజెంట్ జరుగుతుంది, దాని గురించి అది ఫస్ట్ అప్డేట్. అది మన ఐజలోనే షూట్ జరుగుతుంది, చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం నా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి అక్వైర్ నాలెడ్జ్ అని నా ఛానల్లో రెగ్యులర్గా ఇప్పటి నుంచి చాలా డిఫరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కొన్ని తప్పులు చేయకూడదని, చాలా విషయాల మీద పరిజ్ఞానం ఉండాలి, అనవసరంగా తప్పులు చేయకూడదు, పిచ్చి పిచ్చి ఇదిగా వెళ్ళొద్దు అనే ఒక మంచి ఉద్దేశంతో నేను అక్వైర్ నాలెడ్జ్ అన్నట్టుగా ఒక చాలా మంచి టాపిక్స్, అంటే చాలా దీని గురించి నేను లిటరల్లీ 6 మంత్స్ నుంచి నేను ఫైట్ చేస్తున్నా, అంటే చాలా సబ్జెక్ట్ గెయిన్ చేస్తూ ఉన్నా. నేను ఎలాంటి టాపిక్స్ చెప్పాలి, ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్పాలని, మీరు ఈ విషయంలో మాత్రం డిసప్పాయింట్ అవ్వరు. మీరు ఇప్పటికే చాలా కొన్ని ఛానల్స్ చూసి ఉంటారు, ఈ ఫ్యాక్ట్స్ అని ఇంకొకటి అని ఇంకోటి అని, వీటికంటే కూడా చాలా డిఫరెంట్గా నేను యానిమేషన్ పరంగా అవ్వచ్చు, గ్రాండియర్ అవ్వచ్చు, నేను ప్లాన్ చేసుకున్న విధానం అవ్వచ్చు, నేను రాసుకున్న మెయిన్ థింగ్ సబ్జెక్ట్ ఎలాంటి సబ్జెక్ట్, అసలు ఇప్పుడు పిల్లలకి ఏం సబ్జెక్ట్ ఇవ్వాలి, ఇప్పుడు సొసైటీకి ఏ సబ్జెక్ట్ ఇవ్వాలి. అవసరం లేని సబ్జెక్ట్ అంతా చెప్తూ పోతున్నారు, అది కాదు, అవసరం ఉన్న సబ్జెక్ట్నే మనం చెప్తూ రావాలని ఒక, ఏ సబ్జెక్ట్ అయితే అవసరమో ఆ సబ్జెక్ట్ని మనం ఇవ్వాలని ఒకే ఒక మంచి ఉద్దేశంతో నెక్స్ట్ నా ఇంకొక టాపిక్ని చేయడం జరుగుతుంది అనమాట. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, అది చాలా ఎపిసోడ్స్ ఉంటాయి, అది ఒక చిన్న సిరీస్ లాగా స్టార్ట్ చేసా. అక్వైర్ నాలెడ్జ్ అని నెక్స్ట్ నా ఛానల్లో కంటిన్యూస్గా రిలీజ్ అవుతూ ఉంటుంది. అది కూడా వీక్లీ 2 టైమ్స్ అనుకున్నాను, నేను ముందే అనౌన్స్ చేయను, ఎందుకంటే సిచ్యువేషన్స్ తెలియదు, చెప్పిన తర్వాత మళ్ళీ ఆ టైంలో రాకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను కంప్లీట్గా ఇప్పటికే ఒక 3 ఎపిసోడ్స్ షూట్ చేయడం జరిగింది. వాటికి స్కెడ్యూల్ పెట్టుకున్నాను అనమాట, అంటే ఏ టైంలో రిలీజ్ చేస్తే నెక్స్ట్ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అలా నేను ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. అండ్ ఇప్పుడు ఈ టాపిక్ ఎండింగ్లో నా నెక్స్ట్, అంటే నేను ఆ అక్వైర్ నాలెడ్జ్ గురించి నేను చేసిన ఒక ఇంట్రో ఉంటుంది, ఆ ఇంట్రోని నేను కలిపి మీకు అప్డేట్ చేస్తాను. ఆ ఇంట్రో కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా కష్టపడ్డా దాని గురించి కూడా, చాలా కష్టపడ్డా నేను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నా సబ్స్క్రైబర్స్ అందరూ నెక్స్ట్ నుంచి నాలో ఒక డిఫరెంట్ ఇది చూస్తారు, చాలా డిఫరెంట్ చూస్తారు, ఎందుకంటే నేను చాలా ఫ్రీ అయిపోయా, నాకు తెలుసు అది, ఎంత ఫ్రీ అయిపోయా నాకు తెలుసు. ఇప్పటి నుంచి నాలో ఒక డిఫరెంట్ సందీప్ని చూస్తారు. మీకు ప్రామిస్ చేస్తున్న సందీప్ నెక్స్ట్ నుంచి అసలు తన ఏంటనేది మీకు చూపిస్తాడు, తన దగ్గర ఉన్న ప్రతి టాపిక్, అసలు బేసిక్గా నన్ను ఏమంటారు మల్టీ టాలెంటెడ్ అని, అవన్నీ చూపిస్తాడు, అవన్నీ మీరు వాటన్నిటి గురించి మీరు వెయిట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎవరినెవరినో సపోర్ట్ చేస్తున్నారంతా, ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే ఇంకా కష్టపడడానికి ఒక బూస్ట్ అనేది వస్తుంది. దయచేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్.